మనకి విచ్చేసిన పెద్దలు చదలవాడ శ్రీనివాసరావు గారు కళ్యాణ్ గారు ప్రసన్న కుమార్ గారు దామోదర్ గారు అనిల్ గారు సన్నా గారు దీప్తి గారు కాజా సూర్యనారాయణరావు గారు తర్వాత మా కాదంబరి కిరణ్ రోజు ప్రతిరోజు ఒక వాట్సాప్ తో కాదంబరి కిరణ్ మమ్మల్ని ఉదయం గ్రీట్ చేస్తూ ఉంటారు చాలా విషయాలు సేవాభావ విషయాలు కూడా ఆయన ఎప్పుడు వాట్సాప్ లో పోస్ట్ చేస్తుంటారు అవి చూసినప్పుడు ఈ మనిషి అంకిత భావంతో సమాజం కోసం పని చేస్తున్నాడు అన్న ఒక భావన మనందరిలో కలుగుతుంది సాధారణంగా నేను సైతం అంటాం కానీ మనం సైతం అని రావడం ఒక గొప్ప ఆయన హృదయానికి ఒక నిదర్శనం అది ఎందుకంటే నేను నుంచి మనంగా మనం ఎప్పుడు మారుతామో అప్పుడు సమాజంలో విస్తృతంగా మనం మార్పు తీసుకురావొచ్చని మనం అనుకుంటాం అందుకనే ఎప్పుడైతే మనం నేను నుంచి మనంగా మారుతామో అందుకనే ఒక గొప్ప వ్యక్తి చెప్పాడు ఈవెన్ ఇల్నెస్ బికమ్ విల్నెస్ వెల్నెస్ అంటాడు ఆయన ఐని తీసేసి వి పెడితే ఇల్నెస్ అన్నది కూడా వెల్నెస్ అయిపోతుందని ఒక గొప్ప వ్యక్తి చెప్పాడు కాబట్టి అటువంటి మనం సైతం అని ఒక నినాదంతో కాదంబరి కిరణ్ గారు ముందుకు రావడం సహాయాలు అనేక రకాలుగా ఉంటాయి ఒకటి సానుభూతితో చేయడం రెండవది సహానుభూతితో చేయడం సానుభూతి అంటే జాలిపడి చేయడం సహానుభూతి అంటే మనం కూడా దానిలో ఊహించుకొని మనం ఎప్పుడైతే సహాయం చేస్తామో అది సహానుభూతి అవుతుంది కాబట్టి ఇక్కడ మనం సైతం ఆధ్వర్యంలో కాదంబరి కిరణ్ గారు చేస్తున్న పనులు ఏవైతే ఉన్నాయో అవి సానుభూతితో చేయట్లేదు ఆయన సహానుభూతితో చేస్తున్నాడని మనం అందరం గ్రహించాల్సిన ఒక అద్భుతమైన విషయం ఇది తర్వాత చక్కగా పెట్టారు టర్న్ టు గాడ్ బిఫోర్ వి రిటర్న్ టు గాడ్ ఇది ఒక చక్కని నినాదం ఆ వాక్యం చదివినప్పుడు నేను ఎందుకంటే ఎక్కువగా పెళ్ళిళ్ళకు వీటికి తక్కువగా వెళ్తుంటారు ఎక్కడైనా చావులు కానీ ఏవైనా సంభవిస్తే నేను ఖచ్చితంగా శ్మశానానికి వెళ్తాను వాళ్ళతో పాటు కారణం అక్కడ ఆ మనిషి గురించి మాట్లాడుకుంటారు పెళ్ళిలో ఎవరు అందరూ వాళ్ళ వాళ్ళ బిజినెస్లో వాళ్ళు బిజీగా ఉంటారు కానీ ఎప్పుడైతే మనం క్రిమేషన్కి కానీ ఇక్కడికి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి సమాజం కోసం ఏం చేశాడో అన్నది అక్కడ మాట్లాడుకుంటారు అందుకనే ఆయన చక్కగా చెప్పారు టర్న్ టు గాడ్ బిఫోర్ వీ రిటర్న్ టు గాడ్ అన్నది అదేవిధంగా సావర్కర్ గారు కూడా ఒక మాట అన్నారు మనం పుట్టినప్పుడు దేహాన్ని సంతరించుకుంటాం మనం వెళ్ళిపోయేటప్పుడు దేవుడి దగ్గరికి వెళతాము అంటాం అందువల్ల ఈ దేహానికి దేవుడికి మధ్య దేశం ఉంది అని మరిచిపోకండి అని ఆయన చెబుతాడనమాట అటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని గ్రహించిన వ్యక్తి కాదంబరి కిరణ్ గారు అంటే ఈ దేశం కోసం మనం ఏం చేయగలము అన్న ఉద్దేశాలతో ఆయన ఈ కార్యక్రమాలు చేపట్టడం ముఖ్యంగా ఈరోజు ఉచిత అంబులెన్స్ సేవ ఇది నా రెండవ కార్యక్రమం కాదంబరి కిరణ్ గారు పెట్టిన కార్యక్రమాల్లో మొదటిది చిత్రపురి ఆ దగ్గర అక్కడ కడుతున్న కార్మికులందరికీ కూడా ఆ రోజు మెడికల్ టెస్టులు అవి చేయించడం జరిగింది దానికి కూడా నేను హాజరవడం జరిగింది ఆ తర్వాత ఈరోజు నా రెండవ కార్యక్రమం ఇటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇందాక కళ్యాణ్ గారు చెప్పారు ఇటువంటివి ఇంకా పెద్దగా అవ్వాలి గొప్పగా అవ్వాలి మీరు ఎప్పుడో వందల సంవత్సరాలు చరిత్ర ఉన్న లయన్స్ క్లబ్ రోటరీ క్లబ్ తీసుకుంటే అవి కూడా ఇలాగే మొదలయ్యాయి ఒక కొద్ది మంది వ్యక్తులు కలిసి చేసిన సేవలతో ఈరోజు వంద సంవత్సరాలైనా కూడా ఆ సంస్థలు ఇంకా బలోపేతంగా వెళుతున్నాయి అదే రీతిలో మనం సైతం ఈ కాదంబరి ఫౌండేషన్ కూడా ఎప్పుడు లయన్స్ రోటరీ గురించి మనం మాట్లాడుకోవడం కాదు కొన్ని సంవత్సరాల తర్వాత మనం సైతం కాదంబరి ఫౌండేషన్ గురించి కూడా ప్రపంచం మాట్లాడుకోవాలి అన్నది నా అభిలాష దాన్ని చేయాల్సిన సత్తా దానికి కావలసిన సహాయ సహకారాలు అందించే పెద్దలు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి ఈ సంస్థను ఆ స్థాయిలో చూసే అవకాశం మాకు అందరికీ కలుగుతుందని మరి ఒకసారి ఇటువంటి అద్భుతమైన కార్యక్రమాలతో సమాజాన్నంతా ముందుకు తీసుకువెళుతున్న కాదంబరి కిరణ్ గారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను చదలవాడ శ్రీనివాసరావు గారు అన్నారు చిత్రరంగం వైపు కూడా మీరు కొద్దిగా వస్తే బాగుంటుందని చాలామంది ప్రొడ్యూసర్స్ నన్ను కలుస్తుంటారు రైటర్స్ కూడా నన్ను కలుస్తుంటారు కొన్ని విషయాలు అడుగుతుంటారు కొన్ని వాటిలో కూడా నేను సలహాలు ఇస్తుంటాను సార్ ఏవైనా విషయాలు కొన్ని కొన్ని సినిమాల్లో చివరిలో థ్యాంక్స్లో నా పేరు కూడా అప్పుడప్పుడు కనపడుతుంటుంది సో ఆ విధంగా చిత్రరంగంతో ముడిపడి ఉంటాను చలనచిత్ర రంగం సమాజాన్ని ముందుకు తీసుకువెళ్ళగలుగుతుంది అన్న అభిప్రాయం ఉండే వ్యక్తి నేను కాబట్టి ఒక చక్కని ప్లాట్తో చక్కని కథాంశాలతో మీరు కనుక సమాజాన్ని ఉత్తేజపరిచగలిగితే అది చాలా సులభమైన బీడియం అని నేను ఎప్పుడు అనుకుంటాను కాబట్టి ఆ విధంగా వెళుతున్న మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ
कादंबरी किरण ई विधंगा मुंदुकु वेळ्तू मनं सैतं फौंडेशन एदैते उंदो उन्नत शिखरालकु चेरुकोनी प्रजलंदरिकी अंदुबाटुलो उंटू प्रजलंदरू कष्टाल्लो उन्न प्रजलु एलागैते भगवंतुण्णि मनं अनुकुंटामो मन कादंबरी फौंडेशन मनं सैतं फौंडेशन गुरिंची वाळ्ळु स्मरिंचुकोवालनि चेप्पेसि मनस्फूर्तिगा कोरुकुंटू ई कार्यक्रमान्नि कार्यक्रमानिकि नन्नु पिलिचि इंतमंदि पेद्दल తో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు మరొకసారి కిరణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్.